హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ డ్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఒకటే ప్రైస్ సెగ్మెంట్లో దొరికే రెండు మొబైల్స్ గురించి మాట్లాడదాం. ఒకటి శాంసంగ్ గ్యాలక్సీ A32 అయితే, ఇంకొక మొబైల్ ఒప్పో F17 Pro. శాంసంగ్ గ్యాలక్సీ A32 గురించి మాట్లాడినట్టయితే రీసెంట్లీ దీన్ని లాంచ్ చేస్తారు. ఒప్పో F17 Pro అనేది కొంచెం ఓల్డ్ మొబైల్, లాస్ట్ ఇయర్ మొబైల్ అని చెప్పేసి, కాకపోతే రెండింటి ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఈ రెండు మొబైల్స్ డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడి మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడదాం. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ గ్యాలక్సీ A32లో దట్ బెస్ట్ డిస్ప్లే ఇచ్చారని చెప్పేసుకోవచ్చు నేను వాడిన వాటిలలో. సో దీనిలో మనకి 800 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చారు. సో దీన్ని మీరు అవుట్డోర్లో యూజ్ చేసినా, ఇండోర్లో యూజ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎస్పెషల్లీ అవుట్డోర్లో యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వీవింగ్ యాంగిల్స్ పరంగా అయినా కానివ్వండి, ఇప్పుడు మన పైనుంచి సన్లైట్ పడుతూ ఉంటుంది కదా, ఆ సన్లైట్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. దాంతోపాటే సూపర్మోలెడ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపిస్తాయి. ఎలాగో దీనిలో మళ్ళీ 90Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు, కాబట్టి మనం గేమింగ్ చేసేటప్పుడు ఆ 90Hz రిఫ్రెష్ రేట్ కూడా పనిచేస్తాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒప్పో గురించి మాట్లాడితే, ఒప్పో F17 Pro డిస్ప్లే అనేది కొంచెం డల్ ఉందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు రెండింటిని కంపేర్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో అనేది నేను సాయంత్రం పూట 4 గంటలకు రికార్డ్ చేసేసాను. అప్పుడు సన్లైట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ సన్లైట్లో నేను కొన్ని వీడియోస్ని అవుట్డోర్లో ప్లే చేసి చూశాను. సో అందులో మీరు చూడొచ్చు ఒప్పో F17 Pro డిస్ప్లే అనేది నాకు డల్ కనిపించింది. సో ఒప్పో F17 Pro ప్లే కంటెంట్ని నేను ప్రాపర్గా చూడలేకపోయాను. కాకపోతే ఆ ప్రాబ్లం అనేది నాకు శాంసంగ్లో అయితే కనిపించలేదు, మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ శాంసంగ్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.4 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. యూ టైప్ కట్న అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. అదే మనం ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఒప్పో F17 Pro 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేసేసారు. ముందు చూసుకున్నట్టయితే మనకు డ్యూయల్ పంచులు చూడడానికి కనిపిస్తాయి. ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే శాంసంగ్ గ్యాలక్సీ A32లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. దీన్ని నేను బ్యాక్ కేస్ లేకుండానే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీని మీద ప్రజెంట్ ఇప్పటి వరకు నాకు ఎటువంటి స్క్రాచెస్ అయితే పడలేదు. చాలా రోజుల నుంచి ఇలానే వాడుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ టేబుల్ మీద నేను వీడియోస్ చేసిన తర్వాత అలానే పెట్టేసేస్తున్నాను, అయినా కూడా స్క్రాచెస్ చూడడానికి కనిపించలేదు. అదే మనం ఒప్పో F17 Pro గురించి మాట్లాడితే దీనిలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే చూడడానికి కనిపించింది. డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే నాకు శాంసంగ్ డిజైన్ బ్యాక్ సైడ్ నుంచి బాగా అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే ప్రతిసారి ఒక ఫ్రేమ్ ఇస్తారు అన్ని కంపెనీస్ వాళ్ళు, దానిలో ఒక 4 కెమెరాలను గుక్కేస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి వీళ్ళు ఈ ఫ్రేమ్ లేకుండా 3 కెమెరాలు ఒక దగ్గర ఇచ్చారు, ఇంకొక కెమెరాని సపరేట్గా ఇచ్చారు. దాని కారణంగా బ్యాక్ సైడ్ నుంచి కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ డిజైన్లోనే మనకి చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేసినట్టయితే శాంసంగ్ గ్యాలక్సీ A32లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5 MP డెప్త్ సెన్సర్, 5 MP మ్యాక్రో షాట్స్ కోసం ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 20 MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే 48 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 MP ప్లస్ 2 MP కెమెరాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేశారు, 16 ప్లస్ 2 MP. రెండు మొబైల్స్ తోటి క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో శాంసంగ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్లో డైనమిక్ రేంజ్ బాగుంది, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, ఫోటోలో డీటెయిల్స్ కూడా నాకు శాంసంగ్ మొబైల్లోనే బాగా అనిపించాయి. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఒప్పోలో ఫోటోస్ బాగానే క్యాప్చర్ అవుతున్నాయి, కాకపోతే ఫేస్ పైన బ్యూటిఫై ఎక్కువ చేసేస్తుందని చెప్పేసుకోవచ్చు. నేను బ్యూటిఫై ఆన్ చేసిన, ఆఫ్ చేసేసిన. దాంతోపాటే ఒప్పో గురించి మాట్లాడినట్టయితే మనం దీనిలో 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ గ్యాలక్సీ A32లో మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. అదే మనం ఒప్పో గురించి మాట్లాడినట్టయితే P95 ప్రాసెసర్ని యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే రెండు మొబైల్స్లో మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీడియం లెవెల్ గేమింగ్ని అయితే చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ చూసేటప్పుడైనా కానివ్వండి, హాట్స్టార్ చూసేటప్పుడైనా కానివ్వండి, యూట్యూబ్ చూసేటప్పుడైనా కానివ్వండి, మనకు ఎటువంటి తేడా అయితే కనిపించదు. నీకు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే శాంసంగ్లో 5000mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు 15W ఫాస్ట్ ఛార్జర్ తోటి. అది ఒప్పో గురించి మాట్లాడితే 4015mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే నాకు శాంసంగ్లోనే ఆరంగా 1.5 డే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 1 డే మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది. ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే రెండు మొబైల్స్ ఫాస్ట్గానే అన్లాక్ చేస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఇంతకుముందు ప్రివ్యూస్ ఒక ట్రిక్ చెప్పాను, గుర్తుందో లేదో, మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలనుకోండి. దానికోసం మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అంటే ఒకటే ఫింగర్ని 4-5 సార్లు 2-3 సార్లు రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, మొబైల్ని చాలా ఫాస్ట్గా అవుతుంది, ఓపెన్ చేసేస్తుంది. నెక్స్ట్ OS గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ గ్యాలక్సీ A32లో అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 చూడడానికి కనిపిస్తుంది. ఒప్పోలో కూడా మనకు Android 11 OS చూడడానికి కనిపిస్తుంది. అయితే శాంసంగ్లో మనకు 1UI 3.1 ఉంది. అదే మనం ఒప్పో గురించి మాట్లాడినట్టే కలర్ OS చూడడానికి కనిపించేస్తుంది. నాకు కొంచెం బల్కీగా అనిపించేస్తూ ఉంటుంది కలర్ OS. ఈ మధ్య కొంచెం ఆప్టిమైజ్ చేశారు, అయినా కూడా నాకు ఈ కలర్ OSతో పోల్చుకున్నట్టయితే 1UI వాడడానికే చాలా స్మూత్గా ఈజీగా అనిపించింది. దీంతో పాటు శాంసంగ్ A సిరీస్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది,
నాక్ సెక్యూరిటీ అని చెప్పేసి. దీని కారణంగా మనం ఫైల్స్ అయినా కానివ్వండి, ఫోల్డర్స్ అయినా కానివ్వండి సెక్యూర్ ఉంచుకోవడంతో పాటు మొబైల్ హ్యాక్కి గురయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే సామ్సంగ్ పే అయినా కానివ్వండి, ఎన్ఎఫ్సీ సపోర్ట్ కూడా మనకు సామ్సంగ్ డివైస్లో చూడడానికి కనిపిస్తుంది. మరి రెండు మొబైల్స్లలో ఏ మొబైల్ పర్చేస్ చేయాలి అంటే కొన్ని ప్లస్ పాయింట్స్ దీనిలో ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. కాకపోతే నాకు పర్సనల్గా చూసుకున్నట్టయితే సామ్సంగ్ మొబైల్ నచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే దీని డిస్ప్లే అయినా చెప్పుకోవచ్చు, దాంతోపాటు దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా నాకు సామ్సంగ్దే నచ్చింది. దాంతోపాటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి, నాకు సెక్యూరిటీ అయినా కానివ్వండి, కెమెరా పరంగా అయినా కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ పరంగా అయినా కానివ్వండి నాకు సామ్సంగ్ నచ్చింది. సో ఎవరైతే వాళ్ళ ఫాదర్కి మదర్కి ఒక సామ్సంగ్ డివైస్ని గిఫ్ట్కి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు చూసారా, సో వాళ్ళకైతే ఈ సామ్సంగ్ గ్యాలక్సీ A32 నచ్చుతుందని చెప్పి వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు రెండు మొబైల్స్లో ఏ డివైస్ బాగా నచ్చిందని కింద కామెంట్లు రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.